అయ్య గారు, ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది కదా, దీని గురించి మాకు కొంచెం వివరిస్తారా? లేదు కానీ పూజలు కూడా, నేను 10th క్లాస్ చదివేటప్పుడు 78వ సంవత్సరంలో పోలీస్ స్టేషన్కి ఉత్తర భాగాన గోడ ఉంది కదా, గోడకు ఆనుకొని ఒక కోనేరు లాగుండేది, మెట్లు మెట్లు ఉండి కోనేరు ఉండేది. మీకు ఐడియా ఉందో లేదు? అయితే ఆ పిల్లలు ఆడుకుంటూ ఆ కోనేరు చూసినప్పుడు రెండు విగ్రహాలు, ఇక్కడ మన మాచన్ బస్ స్టాండ్ దగ్గర పోలీస్ స్టేషన్ కదా, రెండు విగ్రహాలు కనపడ్డాయి. ఓకే, ఒక విగ్రహం ఏమి, ఓకే, ఇంకొక విగ్రహం అమ్మవారికి మొహం చెక్కి ఉన్నది. మహాలక్ష్మి అమ్మవారు బావిలో ఏముంది, బావిలో వెలిసింది అమ్మవారు, బావిలో ఉంది ఈ మహాలక్ష్మి ఆదిలక్ష్మి ఇద్దరు ఉన్నారు అమ్మవారు. బస్ స్టాండ్ దగ్గర లక్ష్మారెడ్డి ఉంటున్న ఇంటి అప్పుడు ఆయన కట్టుకొని ఎమ్మెల్యే ఆయన, ఆయన ఆ స్థలం, ఆ స్థలంలో అమ్మవారు దొరికింది ఉందని చెప్పి పిల్లలు చిన్నపిల్లలకి ఆడుకుంటుంటే కనపడ్డదంట. ఆ పిల్లలు వచ్చి పెద్దవాళ్ళకి చెప్పారు, అది అందరు కలిసి తీసారు, ఒకళ్ళు బావిలో తీసేది కాదు, అందరు కలిసి బావిలో వచ్చి పక్కకు పెట్టారు. అయితే ఆమెని అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్పి అక్కడ నుంచి తీసేసారు, తీసి ఏ రోజాటి ఎక్కడో పెట్టి వచ్చారు. ఆమె ఎక్కడా ఉండాల, ఈ గుడికి తీసుకొచ్చారు, ఈ గుడికి తీసుకొచ్చి అక్కడ చెట్టు ఉంటుంది, ఆ చెట్టు కింద పెట్టారు అమ్మని. చెట్టు కింద పెడితే ఇక్కడ ఈ ఊరు వాళ్ళు వచ్చి పూజలు చేసుకున్నారు, అందరూ తలా కొంచెం డబ్బులు వేసుకొని ఈ గది కట్టించి మా గుడి అయ్యగారు నారాయణ ముత్తయ్య గారు అక్కడ అమ్మని స్థాపన చేసిండ్రు. ప్రత్యేకతలు అమ్మ దగ్గర ఏదనుకుంటే అది అయితే పెళ్లిళ్ళు అయినా సంతానం అయినా అన్ని ఇది అంత ఉదాహరణకు మేమే అసలు మామూలుగా మాకైతే ఏదనుకుంటది. ఇప్పుడు ఏమో మహాలక్ష్మి కదా, మళ్ళా ఏమో మహాలక్ష్మి కదా, ఇంకేమో తరఫున మళ్ళీ ఆదిలక్ష్మి అమ్మవారు, అసలు ఆమె ఆమె భూమిలోకి వచ్చింది. ఆమె ఎక్కడుంది? అక్కడ బ్రిడ్జి దగ్గర ఉంది, బ్రిడ్జి దగ్గర అది మామూలుగా చంద్రవంకలో ఉంది ఆమె. అయితే ఏమితో పాటు ఆమెతో పాటు ఏమొచ్చింది రాయి అయితే ఏమని ఇట్లా చెక్కి ఇక్కడ ఉంచారు ఆమెను, అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఎవరు బరాయించలేక ఆమె కళ్ళు కనపడతాయంట నైట్. అసలు ఎవరు బరాయించలేక తీసపోయి అక్కడ వరకునే ఆ ఒడ్డును పెట్టారు. ఒక మహానుభావులు ఎవరో చూసి రెండు బండలు వేసి అక్కడ చేస్తారు అనమాట. అయితే తర్వాత మేమేం చేసినాం, అందరూ అటు పోయి అందరూ మామూలుగా గుంటూరు ఒక అమ్మాయి లక్ష్మి అని ఉంది, ఆ లక్ష్మి వాళ్ళ ఆయన వాడు చూసి చూసి ఇంకా అక్కడ అభిషేకాలు, ఇక్కడ మేము 12 నెలల అభిషేకాలు చేసి ఏమి పంపించింది అక్కడికి. అది కూడా ఈ మధ్య కాలంలో అంటే ఒక 15-12 సంవత్సరాల క్రితం, అది 13 సంవత్సరాల క్రితం. ఏమేం చేసింది? ఆమె దగ్గరికి పంపించింది. ఈమె దగ్గర 12 నెలలు చేస్తున్నాం మేము. అయితే ఏమి ఆమె దగ్గరికి పంపించింది, ఆమె పక్కన ఉంది కదా, ఇంకా అక్కడ కూడా 12 నెలలు చేసాము అనమాట. ఆమె అక్కడి నుంచి గుడి కట్టించి ఆమెను కింద శంకుస్థాపన చేసి పైన అసలు ఇంకొక అమ్మ చేశారనమాట. ఇప్పుడు ఆమెకి ఇంకా బ్రహ్మాండంగా అంగరంగంగా జరుగుతున్నాయి అక్కడ ఆదిలక్ష్మమ్మ, ఏమో మహాలక్ష్మమ్మ. ఇంకా అసలు ఏదంటే అది, ఏదైనా ఇప్పుడు మా పిల్లలకైనా మాకు ఏదైనా ఎప్పుడంటే అప్పుడు వస్తాం చేసుకుంటాం, ఏది కావాలంటే అది ఏమకైతే కల్లో కొచ్చి మరీ చెప్పుద్ది, మాకైనా కల్లో కొచ్చి చెప్పుద్దామా, నాకు ఇది కావాలి మీకు ఇది ఇస్తా అని ప్రత్యేకంగా చెప్పుద్ది. మా పిల్లలు పెళ్లి ఇప్పుడైనా మాకు ఇద్దరు కమల పిల్లలు అయితే ఆ అమ్మ ఈ అమ్మ నేనిస్తున్నా నేనిస్తున్నాను, ఇద్దరు పిల్లలు, ఇద్దరు కమల పిల్లలు ఏమో కల్లోకి వచ్చి ఇక్కడ అక్కడ అన్నప్రసం చేయాలని, ఇక్కడ ఒక అబ్బాయికి అక్కడ ఒక అబ్బాయికి అన్నప్రసాదాలు చేసి అన్ని ఏదనుకుంటది. అసలు మాకు ఆమె అయితే నాకు నాకు ఆడపిల్లలు లేదు, నీకు ఆడపిల్లలు లేరు కదా, నీ కడుపులో పుడుతున్నానని చెప్పింది, ఉద్యమం ఇప్పించుకుంది, ఒడి బియ్యము అన్ని చేస్తుంటాం సంవత్సరం. నాకు అమ్మాయిలు లేదు అని ఆమె తెలుసు కదా, నాకు నీకు అమ్మాయిలు లేరు కదా, నీ కడుపులో పుడుతున్నానని చెప్పింది, నాకు చూపించింది, ఇంత అమ్మని మేము ఇచ్చిన ఒడి బియ్యం పోయటం ప్రతి సంవత్సరం మేము అన్ని అక్కడ చేస్తుంటాం. ఇప్పటికైనా కానీ ఏదైనా ఇంట్లో పెళ్ళైనా కానీ ఆమె ఆడపిల్ల మా అట్లా ఎప్పుడైనా కానీ వచ్చి చేయటం, గాజుల పూజ ఏదైనా ఇక్కడికి అక్కడికి వీళ్ళిద్దరు అక్కలు చెల్లెలు అనమాట. ఏమకిస్తే ఆమె ఊరుకోదు, ఆమెకిస్తే ఏ ఊరుకోదు, ఏమో సూత్రాలు చెప్పితే నైట్ కల్లోకి వచ్చి నా కూడా ఏమని ఇప్పించుకుంటావు అట్లా అనమాట. అంటే మీ నమ్మకాన్ని బట్టి ఇద్దరు దేవతలు మీ కడుపును ముట్టారని నమ్ముతున్నారు? నేనిస్తాను ఇంకో కల్లో కనపడి ఇద్దరు తమ పిల్లలు మా కొడుకు. ఇంకొక అబ్బాయి ఫారెన్ వెళ్ళాలంటే ఏదో అభిషేకాలు చేపిస్తే ఆమె ఆడుకున్నవన్నీ ఇట్లా తీసేసిందంట. ఇవాళ బ్రహ్మాండ న్యూజిలాండ్ వెళ్ళి ఇప్పుడు 2 నెలలు అయింది అనమాట. ఏదన్నా మనకు తెలియదు, ఆడికి ఏదన్నా ఉన్నది కదా, ఏదన్నా ఉంటే మనకు తెలియదు కదా, ఇలా ఇలా తీసేసినానని చూపించిందంట. అంత నమ్మకం అంత ఇదనమాట. వాళ్ళిద్దరు అక్కలు చెల్లెలు అట్లా, మాకేదంటే అక్కలు చెల్లెలు వాళ్ళిద్దరు. ఇక్కడ కుల మతాలు ఇవ్వయ్యా, మా గుడి అయ్యగారు మాకెంతో మేలు చేసింది, ఆయన ఎంతో, ఆయన భరణయ్య గారు మామూలుగా పేరు అనమాట, ఆయన మా అయ్యగారు
ఆయన నీడలో ఈ పూజలన్నీ జరుగుతున్నాయి మాకు అక్కడ. ఇక్కడ ఆదిలక్ష్మమ్మ మహాలక్ష్మమ్మ ఇద్దరు అక్కడ జల్లెలు వాళ్ళు. ఇంకా మాకు కూడా అట్లా అయ్యిందంటే అన్ని అనుకున్న ఎన్నికలు జరుగుతాయి. అందరు ఉత్తేజంతో ఇక్కడ అభిషేకాలు పూజలు అక్కడ ఇక్కడ ఆదిలక్ష్మమ్మ వర్గుడు కూడా అక్కడ ఇక్కడ బాగా ఇద్దరు అక్కడ చేపిస్తుండ్రు. బాగా అందరు బాగా పాల్గొని చేసుకొని ఆనందంగా రాత్రి పూజలు అన్ని చేసుకొని బాగా ప్రతి పౌర్ణానికి అక్కడ అభిషేకాలు భోజనాలు అన్నదానం అడిగొప్పలు అన్నమాట. ఏంటది అడిగొప్పల నుంచి భోజనాలు ఉండుకొని వస్తారు అక్కడ నుంచి ప్రతి పౌర్ణానికి. వీళ్ళు అక్కడ వెళ్ళి అక్కడ అడిగొప్పలు అన్నమాట. ఆమె దగ్గరికి ఏం చేస్తారంటే మామూలు అందరు భక్తులు ఇస్తారు డబ్బులు ఇస్తాం. వీళ్ళు సాయం వంట చేసుకుని వచ్చి 100 మందికి ప్రతి పౌర్ణానికి 100 మందికి అక్కడ భోజనం అడిగొప్పలు. ఆదిలక్ష్మి మాకు అసలు నాకు తెలియని కూడా తెలియదు మీరు ఇస్తారంటే ఇవ్వాల్సిందే ప్రతి నెల అని చెప్పి ఎప్పుడో చెప్పిందా నేను చెప్పలేదు ఆయన చెప్పించింది. మాది కొబ్బరికాయలు బెల్లం అదే ఇస్తా అన్ని షాప్ అనమాట మాది హోల్సేల్ షాప్. మేము ప్రతి నెల ఎన్ని ఇస్తారంటలైనా గ్లాసులు అయినా మేము ఇస్తాం. ఆ గుడైనా ఈ గుడి ఈ గుడి కాదు ఈ గుడిలో ప్రతి భవనాలు భోజనాలు జరగవు కదా అక్కడ ప్రతి నెల. మళ్ళా నేను నవరాత్రుల్లో 9 రోజులు అన్ని పూజ సామాన్లు ఎంతైతే అంత మేము ఇవ్వాల్సింది అక్కడ అక్కడ. నేను అట్లా ఇస్తాను ఆమె అట్లా ఇప్పించుకుంటుంది అట్లా చేస్తుంది మాకు కూడా అట్లా ఇస్తుంది. ఏదైనా అంత ధైర్యం అంటే మాకు ఆ ఉంది మా ఏదైనా ఏ బాధ అయినా ఏ సంతోషం అయినా అసలు మాకు ఎవరిలేదు ఆ ఉంది ఆమె మాకు శక్తి చెప్పుద్ది మాకు చేపిస్తుంది అట్లా ఇవాళ గాజులు పూజని బంగారం కళ్ళు చేయించాం అక్కడికి ఇక్కడికి మేము బంగారం పై కళ్ళు చేపిస్తే ఇవాళ ఇంకో గాజులు ఏమి తీసుకొని వచ్చి ఇప్పుడు పూజ చేయాలి అక్కడ ఇక్కడ ఇద్దరికి ఏమిస్తే ఒప్పుకోదు ఆమెస్తే ఒప్పుకోదు సూత్రాలు ఇద్దరికి ఇవన్న కానీ ఇద్దరికి ఇవ్వాల్సింది ఒక్కడికి ఇచ్చినమా. ఇప్పుడు మన పిల్లలు ఉంటారు అక్కడ చేయలేదు ఒకటి ఒక ఊరుకుంటారా ఊరుకోరుదా కల్లోకి వచ్చైనా గాని అప్పుడు అయ్యో ఆమె సూత్రాలు చేపిస్తే ఏమో కల్లోకి వచ్చి ఈయనతో అక్కకి ఇచ్చిన నాకు కూడా 500 ఇమ్మని ఇప్పించుకుందట కల్లో మాట్లాడుతుంది వచ్చింది ఇంకా మా ఇంటికి వచ్చింది మాట్లాడుతుంది ఇవన్నీ ఏంటంటే అందరు చెబితే నమ్మరు అందరు కూడా మేము చెప్పం ఎందుకంటే అందరికి చెప్పం అబ్బా అనుకుంటారు మాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందండి చాలా ఆశ్చర్యంగా అసలు మాకు ఇంకా మాకు అసలు మా ఇంట్లో మనుషులాగానే మాకు ఇంకా నేను నైట్ ఏదైనా చెప్పండి అందుకే వీళ్ళందరూ పనిలాగా చెప్తారు ఎగతాడు చేస్తారు ఇదంతా అమ్మ అందుకే ఆమెకు చెప్పుకుంటాం మనిషిలా ఏదైనా బాధ వచ్చినా సంతోషం ఇచ్చినా అసలు ఎందుకు చెయ్యో అని అడుగుతాం కూడా మేము మాకు చెయ్యాలి అని అడుగుతాం మేము ఇంట్లో మీ అమ్మా నాన్న అసలు అమ్మా నాన్న లేరు అమ్మా నాన్న నువ్వేనండి మేము ఓకే అంతే ఇక్కడ ఇక్కడ ఉన్న మహిమ గల అమ్మవారిని చూస్తున్నారు కదా. వీళ్ళైతే సొంత కడుపును పుట్టినట్టుగానే వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మా నాన్న అడిగి పొందుకున్నట్టుగా లేదా వాళ్ళు పొందుకున్న పిల్లలు కూడా ఆ దేవతలే పుట్టినట్టుగా నమ్ముతా ఉన్నారు. ఇంత గొప్ప మహిమ ఉన్న ఈ మహాలక్ష్మి అమ్మవారిని ఆదిలక్ష్మి అమ్మవారిని కూడా మరొకసారి చూద్దాం.